Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. बद्वेल नियोजकवर्गम इकड़कोच्चिन प्रति अक्ककू प्रति चेल्लेम्मकू प्रति अव्वकू प्रति तातकू प्रति सोदरुडिकी प्रति स्नेहितुडिकी मुंदुगा मी अंदरिकी कूडा शिरस्सु वंचि पेरु पेरुन हृदयपूर्वकंगा कृतज्ञतलु तेलुपुकुंटू ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. బద్వేల్ నియోజకవర్గం నిజంగా రాష్ట్రంలోనే చాలా తక్కువ నియోజకవర్గాలు ఇంత వెనుకబాటులో ఉంటాయి. అటువంటి వెనుకబాటులో ఉన్న ఒక నియోజకవర్గం ఖచ్చితంగా బద్వేల్ నియోజకవర్గం. ఈ బద్వేల్ నియోజకవర్గానికి ఎప్పుడూ కూడా మంచి జరిగిన పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదు. నేను పార్లమెంట్ సభ్యునిగా కూడా 2004లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో కూడా చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కూడా అనిపించేది, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో ఇదే బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నాన్నగారి హయాంలో మాత్రమే ఎందుకు 14 టీఎంసీలు 13 టీఎంసీలు నీళ్లు నిలిచాయి. మళ్ళా తర్వాత నాన్న చనిపోయిన తర్వాత ఎందుకు అదే ప్రాజెక్టులో ఏ ఒక్కసారి కూడా నీళ్లు 4-5 టీఎంసీలు మించి నిలవని పరిస్థితి ఎందుకు ఉంది అని చెప్పి నాకు ఎప్పుడు కూడా అనిపించేది. కారణం, పాలకుల్లో చిత్తశుద్ధి లేరు, పాలకుల్లో మంచి చేయాలి అన్న తపన, ఆలోచన లేదు. అదే బద్వేలు ప్రాజెక్టు, అదే బ్రహ్మసాగర్ ప్రాజెక్టు, అదే బద్వేలు నియోజకవర్గం. మరి ఈరోజు చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రతి సంవత్సరం దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనతో ఈరోజు బద్వేలు బ్రహ్మసాగర్ ప్రాజెక్టు మళ్ళీ నిండుగా కనిపిస్తూ ఉంది, నిండు కుండలా. ఈరోజు ఇటువంటి బ్రహ్మసాగర్ ప్రాజెక్టును ఎప్పుడూ కూడా, ఈ ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడూ కూడా నిండు కుండలానే ఉండాలి అనే ఉద్దేశంతో అసలు ఈ ప్రాజెక్టుకున్న చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులను కూడా పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం అవన్నీ కూడా పూర్తిగా సాల్వ్ చేసే విధంగా అడుగులు వేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగోడు నుంచి 0 to 18 కిలోమీటర్లలో అక్కడ కెనాల్ పూర్తిగా లైనింగే లేదు, నీళ్ళే కిందికి రాని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిని పూర్తిగా మారిస్తే తప్పనిచ్చి బ్రహ్మంసాగర్కు సెక్యూరిటీ ఉండదు అని చెప్పి అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ గతంలో ఎవరూ పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే 300 కోట్ల రూపాయలు వెంటనే అక్కడ శాంక్షన్ చేసి ఈరోజు ఆ 0 to 18 కిలోమీటర్ల ఆ లైనింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపుగా 80% ఇప్పటికే పూర్తయిపోయింది. దేవుడు ఆశీర్వదిస్తే ఈ అక్టోబర్ నాటికి పూర్తిగా ఆ లైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయి నీళ్లు నేరుగా ఇక్కడికి వచ్చే కార్యక్రమం సులభంగా ఇక్కడికి వచ్చే కార్యక్రమానికి పూర్తిగా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాకుండా ఇదే బ్రహ్మం సాగర్కు ఎప్పుడూ కూడా నిండు కుండలా ఇది ఉండాలి అని అంటే దీంట్లో అడిషనల్గా ఇంకా ఒకటి చేస్తే బాగుంటుందని కుందు నది మీద లిఫ్ట్ పెట్టి అది బ్రహ్మం సాగర్కి నీళ్లు తీసుకొని రాగలిగితే బ్రహ్మం సాగర్ ఎప్పుడు కూడా నిండు కుండలా ఉంటుంది అని అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంలోనే ఆ కుందు నదిపై లిఫ్టుకు 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాం. ఆ ప్రాజెక్టు కూడా మొదలైంది. ఆ ప్రాజెక్టు కూడా మరో 2 సంవత్సరాలలోనే పూర్తవుతుంది. పూర్తయిపోయిన తర్వాత ఇదే బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు ఎప్పుడూ కూడా నిండు కుండలా ఉండే పరిస్థితి పూర్తిగా ఏర్పడే కార్యక్రమం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వంగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇదే బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి దాదాపుగా 500 కోట్ల పైచిలుకు ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ డబ్బుతో బద్వేల్ నియోజకవర్గం రూపురేఖలన్నీ కూడా అన్ని రకాలుగా మారుతాయని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఇదే బద్వేలు పట్టణంలో 130 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు ఈరోజు ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. సుమారు 143 కిలోమీటర్ల పొడవుతో కొత్త సీసీ రోడ్లతో 3 పార్కులను కూడా ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. వీటితో పాటు అధునాతన కూరగాయలు చేపల మార్కెట్టు 3 వాణిజ్య సముదాయాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాం. 6 శ్మశాన వాటికలను కూడా అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుడుతూ బద్వేల్ నియోజకవర్గంలో ఈ బద్వేల్ టౌన్లో ఈ 130 కోట్ల రూపాయలతో జరిగే ఈ అభివృద్ధి వల్ల బద్వేల్ టౌన్కి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మనసారా కూడా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా 80 కోట్ల రూపాయలతో లోవర్ సగలేరు ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువను 23 కిలోమీటర్ల మేరకు వెడల్పు చేసే కార్యక్రమానికి ఈరోజు అది కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాం. దీని ద్వారా బద్వేలు బీకోడూరు మండలాలలో అక్షరాల 35 చెరువులకు ప్రతి ఏటా నీళ్లు నింపుకునే వెసులుబాటు సులభంగా జరగరవుతుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాను. చిరునవ్వుతో ఆనందంగా చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా బ్రహ్మంసాగర్కు సంబంధించి ఎడమ కుడి కాలువలకు సంబంధించి 54 కోట్ల రూపాయల వ్యయంతో పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాం. దీని ద్వారా సుమారు 30,000 ఎకరాల ఆయకట్టుకు పూర్తి సామర్థ్యంతో నీళ్లు అందించడం సాధ్యమవుతుందని సందర్భంగా మంచి జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మరోవైపున బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ బ్రహ్మసాగర్ గట్టుకు ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రామ్ కట్ ఆఫ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా 45 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్నాం. ఈ పనులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే దీని ద్వారా జలాశయంలో నీటి సామర్థ్యానికి పూర్తిగా నిండు కుండలా ఈ జలాశయం నింపేసరికే ఇంతకుముందు ఎవరూ కూడా నింపలేదు. మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తిగా నింపేసరికే అక్కడక్కడ కొద్దిగా లీకేజీలు కనిపించాయి. ఆ లీకేజీలన్నింటినీ కూడా ఈ 45 కోట్ల రూపాయలతో పూర్తిగా మరమ్మతులు చేస్తే 17 TMCల నీళ్లు పూర్తిగా నిండుకుండలా ఎప్పుడు కూడా బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నింపుకోవచ్చు అని చెప్పి ఆ 45 కోట్ల ప్రాజెక్టులకు కూడా లీకేజీలు కట్టడానికి ఆ 45 కోట్ల రూపాయలకు కూడా శాంక్షన్ చేస్తూ ఈరోజు శంకుస్థాపన దానికి కూడా చేస్తా ఉన్నాం. ఇదే విధంగా మరో 36 కోట్ల రూపాయల వ్యయంతో బ్రహ్మంసాగర్ జలాశయం ఎడమ కాలువలో 3 ఎత్తిపోతల పథకాలకు ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ పనుల వల్ల దీని ద్వారా అక్షరాల 8,268 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సాబిశెట్టిపల్లి, కొండరాజుపల్లి, వరికుంట్ల మరియు గంగనపల్లి చెరువులను పూర్తిగా నీటితో నింపవచ్చు. కాశీనాయన మండలంలో దీనివల్ల సుమారుగా 3,500 ఎకరాల ఆయకట్టును సాగుబడులకు తీసుకొని రాబడుతుంది. దీనివల్ల ఈ మంచి కార్యక్రమానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇదే బద్వేల్ నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో 5 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సంబంధించి 5 సబ్స్టేషన్ల నిర్మాణాలకు కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇది కూడా ఇక్కడ వ్యవసాయానికి తోడ్పాటునిస్తుంది, నాణ్యమైన కరెంట్ ఇవ్వగలిగే పరిస్థితులకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పోర్మావిళ్ళ పట్టణ పరిధిలో 3.6 కిలోమీటర్ల 2 లేన్ల రోడ్లను 25 కోట్ల వ్యయంతో వాటిని 4 లేన్ల రోడ్లుగా విస్తరణ పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. దీనివల్ల పోర్మావిళ్ళ టౌన్ మొత్తం చక్కగా మారుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో 22 కోట్ల రూపాయలతో సగలేరు నది మీద వేమలూరు గ్రామం వద్ద చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులకు ఈరోజు శంకుస్థాపన చేశాం. దీని ద్వారా సుమారు 30 గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కూడా కలుగుతుంది అని సందర్భంగా మంచి కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బ్రాహ్మణపల్లి సమీపంలో సగలేరు మీద మరో వంతెన నిర్మిస్తా ఉన్నాం. ఆ మరో వంతెనతో 9.5 కోట్ల రూపాయలతో నిర్మిస్తా ఉన్న ఈ వంతెనతో ఈ పనులను ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ వంతెన ద్వారా కలసపాడు మండలంలోని 4 గ్రామాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా రాకపోకలు మెరుగవుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బద్వేల్ మార్కెట్ యార్డుల్లో రైతుల కోసం 2,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో, పోర్మావిలలో మరో 2,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కలిగిన 2 గోదాములను కూడా 7.5 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఇవాళ దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. బద్వేల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం, శ్రీ ఆది చెన్నకేశవ దేవాలయంతో పాటు కాశీనాయన మండలంలో మరో 6 దేవాలయాల అభివృద్ధి పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తూ వీటి కోసం దాదాపుగా 4.72 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కాక ఇదే బద్వేల్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఒక అడిగే కార్యక్రమం, ఒక ఆర్డీఓ కార్యాలయం ఇక్కడ కావాలి. ఈ ఆర్డీఓ కార్యాలయం ఇక్కడ లేని కారణంగా రాజంపేటకు పోవడానికి, మరీ ముఖ్యంగా కాశీనాయన కలసపాడు మండలాల నుంచి అయితే దాదాపుగా 150 కిలోమీటర్లు డిస్టెన్సు ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఒక్కసారి వెళ్ళి రావాలి అని అంటే దాదాపుగా 250-300 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తూ ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక ఆర్డీఓ కార్యాలయం ఇక్కడ కావాలి అని చెప్పి అడగడం కూడా జరిగింది. దీన్ని కాసేపటి కిందట మన గోవిందరెడ్డి అన్న కూడా దీనికి సంబంధించిన సంభాషణలో కూడా చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు అవినాష్ కూడా ఇదే విషయం కూడా చెప్పడం జరిగింది. ఇదే ఆర్డీఓ కార్యాలయం బద్వేల్లో ఇక్కడ శాంక్షన్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా ఇంకా గోవింద్ రెడ్డి అన్న మాట్లాడుతూ కొన్ని చిన్న చిన్న పనులు చెప్పాడు. దాదాపుగా 34 కోట్ల రూపాయలు విలువ చేసే చిన్న చిన్న పనులు చెప్పాడు. R&B బంగ్లా బద్వేల్లో అన్యాయంగా ఉంది, విరిగిపోయే పరిస్థితిలో ఉంది, 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయండి అని. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి కొన్ని రోడ్ల ప్రస్తావన చేస్తూ కూడా నాకు ఒక స్లిప్ ఇచ్చాడు. తహసీల్దార్ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇవన్నీ కూడా శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నాయి. వీటికి కూడా ఒక 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అది కూడా శాంక్షన్ చేయమని చెప్పి అడగడం కూడా జరిగింది. బద్వేల మండలంలో వీరబల్లి కొత్త చెరువు ఎత్తిపోతల పథకం కోసం దానికి కూడా ఒక మరో 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, అది కూడా శాంక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా అడగడము చెప్పడము జరిగింది. ఇది కాక బద్వేల్ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొని వస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగాలు కల్పించడానికి మెరుగవుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే గోవింద్ రెడ్డిని అడిగాడో, ఇవన్నీ కూడా ఏదైతే నా ముందర ఉన్నాయో ఇవన్నిటికీ కూడా శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి సందర్భంగా ఇవన్నీ కూడా అని తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా కూడా తక్కువగానే అవుతుంది. ఇక్కడ ప్రజలు మాత్రం నన్ను తమ బిడ్డలానే ఎప్పుడూ కూడా ఆదరించారు, ఆప్యాయతలు చూపించారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మరొక్కసారి తెలియచేస్తూ, మీ అందరి ఆప్యాయతలకు, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడి, ప్రతి స్నేహితుడికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.